ఇంద్రావతి అనగనగా కోమలీపురం అనే ఒక అందమైన ఊరు. ఆ ఊరికి దూరంగా ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో సత్యమూర్తి అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. అలానే రాము అనే పనివాడు సత్యమూర్తి వద్ద పనిచేస్తూ అదే ఇంట్లో ఉంటాడు. అలానే సత్యమూర్తికి వయసు పైబడడంతో ఎక్కువ సమయం పుస్తకాలతో గడుపుతుంటాడు. అందుకని మార్కెట్లో దొరికే పుస్తకాలన్నీ ఇంటి అలమారులో భద్రపరచడం సత్యమూర్తికి అలవాటుగా ఉండేది. ఏంటయ్యగారు, ఇంకా పుస్తకం పూర్తి కాలేదా? ఇంకొన్ని పేజీలున్నాయి రాము. ఇంతకీ ఈ కథ సారాంశం ఏంటండి? ఇది చాలా గమ్మత్తైన కథ రాము. ఈ కథలో మనుషులందరూ 25 సంవత్సరాల వరకే ఎదుగుతారు. ఆ తర్వాత వారి వయసు ఆగిపోతుంది. అయితే సత్యమూర్తి మాటలు విని రాము అయోమయంగా మొహం పెడతాడు. అది గమనించిన సత్యమూర్తి నవ్వుతూ, 25 సంవత్సరాలు వచ్చాక మన శరీరం ఎలా ఉంటుందో చనిపోయే వరకు అలానే ఉంటాం. ఉదాహరణకు నువ్వు మీ అమ్మ ఒకే వయసు వారిలాగా కనిపిస్తారు అని సత్యమూర్తి వివరిస్తూ రాముకి చెబుతుంటాడు. ఇలా సత్యమూర్తి ప్రతిసారీ కథ పూర్తవగానే రాముకి చెప్పడమనేది అలవాటు. ఆ విధంగా సత్యమూర్తి తన జీవితాన్ని సాఫీగా గడిపేస్తుంటాడు. ఇక మరోవైపు ఒక ఇంట్లో బాగా గాయాలతో ఉన్న వ్యక్తి ఆ ఇంటి నుండి బయటకు తప్పించుకునే ప్రయత్నంలో పరిగెడుతూ కింద పడిపోతాడు. ఆ సమయంలో ఒక దెయ్యం అతని ముందు ప్రత్యక్షమవుతుంది. అలా దెయ్యాన్ని చూడగానే కింద పడిన వ్యక్తి భయపడుతూ, నేనేం తప్పు చేయలేదు, దయచేసి నన్ను చంపకు. అయితే నా ప్రాణాలు తీసింది ఎవరో చెప్పు, నిన్ను విడిచిపెట్టేస్తా. అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు, ఇక నీ చావు గురించి నాకేం తెలుస్తుంది, దయచేసి నా మాట నమ్ము. అయితే ఇవే నీ చివరి మాటలు అవుతాయి అని దెయ్యం ఆ వ్యక్తిని చంపేసి అక్కడ. అరే రాము, ఎక్కడున్నావురా అని సత్యమూర్తి కేకలు వేస్తూ రాముని పిలుస్తుంటే, అప్పుడు పెరట్లో పనిచేస్తున్న రాము వేగంగా సత్యమూర్తి వద్దకు వస్తాడు. ఆ చెప్పండి అయ్యగారు, ఏమైనా కావాలా? గొంతు పోయేలా అరుస్తున్నా, వినిపించడం లేదా? సర్లేగాని, నేను మార్కెట్ కి వెళ్తున్నాను కాబట్టి రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. సరే అయ్యగారు, జాగ్రత్త. ఇక సత్యమూర్తి కాలినడుకున ఇంటి నుండి మార్కెట్ కి బయలుదేరుతాడు. ఈ విధంగా సత్యమూర్తి ప్రతివారం కూడా మార్కెట్కి వెళ్లి అక్కడ దొరికే కొత్త పుస్తకాలు కొనడం అలవాటు. అలాగే ఈరోజు కూడా మార్కెట్కి వెళ్తుంటాడు. అయితే సత్యమూర్తి మార్కెట్కు చేరుకుని అక్కడ మహమ్మద్ అనే పుస్తకాల వ్యాపారి వద్దకు వెళ్తాడు. రండి సార్. ఎలా ఉన్నారు? బాగున్నా మహమ్మద్, కొత్త పుస్తకాలు ఏం వచ్చాయో చూపించు. అప్పుడు మహమ్మద్ అక్కడే పనిచేస్తున్న ఒక ముసలి వ్యక్తితో పుస్తకాలు తెచ్చిపెట్టమని అంటాడు. అలా తెచ్చిన పుస్తకాలు టేబుల్ మీద పెట్టగా సత్యమూర్తి వాటన్నిటినీ చూస్తూ ఉంటాడు. అయితే ఎందుకో అతడికి అక్కడున్న ఏ పుస్తకం నచ్చడం లేదు. వేరే పుస్తకాలు లేవా మహమ్మద్? ఎందుకో ఇవేవి నాకు నచ్చలేదు. సరే ఆగండి సార్, ఇప్పుడే వస్తా అని మహమ్మద్ లోనికి వెళ్ళి ఒక బుక్ తెచ్చి సత్యమూర్తికి ఇస్తాడు. అయితే దానిమీద ఎర్రటి అక్షరాలతో ఇంద్రావతి అని రాసి ఉంటుంది. ఈ పుస్తకం చాలా తక్కువ కాపీలు ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఈ పుస్తకం మీకు బాగా నచ్చుతుంది. సత్యమూర్తికి ఆ పుస్తకం నచ్చడంతో మహమ్మద్కి డబ్బులిచ్చి అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతాడు. అప్పటికే చీకటి పడిపోవడంతో ఒంటరిగా నడుస్తున్న సత్యమూర్తి చేతి నుండి పుస్తకం జారి కింద పడుతుంది. ఆ సమయంలో వీచే గాలికి పుస్తకంలోని కాగితాలు ఎగురుతూ ఉంటే దూరం నుండి ఏవో అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులకు సత్యమూర్తి కంగారు పడుతూ, ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని సత్యమూర్తి చుట్టూ చూస్తాడు. అతడికి అరుపులైతే వినబడుతున్నాయి కానీ ఎవరూ కనిపించడం లేదు. వెంటనే సత్యమూర్తి కింద పడిన పుస్తకం తీసుకుని అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఆ అరుపులు కూడా ఆగిపోతాయి. అలా అతడు ఇంటికి చేరుకోగా రాము ఎదురొచ్చి, ఏంటయ్య గారు ఇంత ఆలస్యమైంది, పుస్తకం కొనడం దగ్గర కొంచెం ఆలస్యమైందిలే రాము. అప్పుడు రాము సత్యమూర్తి చేతిలోని పుస్తకం చూసి అదేంటని అడుగుతాడు. ఇదేరా నేను కొన్న కొత్త పుస్తకం, పేరు ఇంద్రావతి. సర్లే అయ్యగారు, చదవడం అయ్యాక నాకు కూడా చెప్పండి అని చెప్పి రాము తన పని చేసుకుంటాడు. ఇక సత్యమూర్తి ఇంటి పెరట్లో ఉన్న కుర్చీలో కూర్చుని పుస్తకం చదవడం మొదలు పెడతాడు. అందులోని కథ చాలా ఆసక్తికరంగా ఉండడంతో నిమగ్నమై అలా చదువుతూ ఉండిపోతాడు. అలా కొద్ది సమయమైన తరువాత రాము ఒక పెద్ద కర్ర తీసుకుని మెల్లిగా నడుస్తూ సత్యమూర్తి వైపుకు వస్తుంటాడు.
మరోవైపు సత్యమూర్తి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి పుస్తకంలో మునిగిపోగా రాము బలంగా ఆ కథతో నేల మీద కొడతాడు. ఒక్కసారిగా ఆ చప్పుడు విని సత్యమూర్తి పక్కకు తిరిగి చూసినప్పుడు అక్కడొక పాము చచ్చిపడి ఉంటుంది. అప్పుడు సత్యమూర్తి షాక్ అయి చూడగా పామును చంపిన రాము ఇలా అంటాడు. ఏంటయ్య గారు, మీరు నేను రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఏమయ్యేది? ఇదిగో ఈ పుస్తకం చదువుతూ అంతా మర్చిపోయారా? ఆ మాట విని అంతగా ఆ పుస్తకంలో ఏముందని రాము అడుగుతాడు. దానికి సత్యమూర్తి, ఇదొక అమ్మాయి కథ, తన పేరే ఇంద్రావతి. ఈమెకు ఒక ప్రత్యేకత ఉంది, అదేంటంటే ఎలాంటి గాయాన్నైనా ఆకుపసరతో నయం చేయగల అంటూ సత్యమూర్తి ఆమె గురించి, అలానే ఆమె గాయాలకు చేసిన వైద్యం గురించి రాముతో చెబుతూ ఉంటాడు. ఇక రాము కూడా ఇంద్రావతి కథను చాలా శ్రద్ధగా వింటుంటాడు. తర్వాత ఏమైంది గారు? దానికి సత్యమూర్తి నవ్వుతూ, ఏమవుతుంది, నువ్వు వచ్చి పామును చంపావు, సర్లే నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా అని సత్యమూర్తి అక్కడి నుండి లేచి లోనికి వెళ్ళిపోతాడు. ఇక రాము తను చంపిన పాముని పడేద్దామని కిందకి చూడగా అక్కడ పాము కనపడదు. దాంతో రాము ఆశ్చర్యంగా చుట్టూ చూస్తాడు, గాని పాము చాడ కనిపించదు. ఆ తర్వాత సత్యమూర్తి తన గదిలో నిద్రపోతుండగా పక్కనే ఉన్న పుస్తకం నుండి ఒక దయ్యం బయటకొస్తుంది. ఆ దయ్యం సత్యమూర్తి వైపు చూస్తూ, కథ పూర్తయ్యాక నీ నుండి నిజం రాకపోతే నీ ప్రాణాలు పోతాయి, అప్పటి వరకు హాయిగా నిద్రపో. అలా ఆ దయ్యం అక్కడి నుండి సత్యమూర్తి పుస్తకాలుండే చోటు వద్దకు వెళ్తుంది. అప్పుడు దయ్యం కోపంగా వాటన్నిటినీ చెల్లా చెదురుగా పడేసి తిరిగి మాయమైపోతుంది. అయితే మరుసటి రోజు ఉదయం సత్యమూర్తి నిద్ర లేవగానే పుస్తకాలన్నీ చెల్లా చెదురుగా కింద పడి ఉండడం చూసి షాక్ అవుతాడు. అసలు అవి ఎలా పడ్డాయని ఆలోచిస్తూ తిరిగి వాటి స్థానాల్లో సర్దుతూ ఉంటాడు. ఆ సమయంలోనే రాము అక్కడికొచ్చి, ఏమైంది గారు, ఇవన్నీ ఎలా పడిపోయాయి? ఏమో అదే తెలియటం లేదురా. ఇక మిగిలినవి సర్దమని రాముతో చెప్పి సత్యమూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొద్ది సమయం గడిచిన తర్వాత సత్యమూర్తి సోఫాలో కూర్చుని ఇంద్రావతి పుస్తకం చదవడం మొదలు పెడతాడు. అతడు చదువుతున్న కాసేపటికి రాము కూడా అక్కడికొచ్చి నిలబడతాడు. ఏంట్రా రాము, ఏమైనా కావాలా? అదేం లేదయ్య గారు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఎప్పుడు కూడా కథ పూర్తయ్యే వరకు ఏమీ అడగని రాము మొదటిసారి ఇలా వచ్చి అడగడంతో సత్యమూర్తి నవ్వుకుని రాముకి కథ వివరిస్తూ ఉంటాడు. ఏమైందో ఏంటో తెలియదు గాని ఒకరోజు ఇంద్రావతి పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని గ్రామస్తులందరికీ తెలుస్తుంది. దాంతో అందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టి ఊరు నుండి తరిమేశారంట అని సత్యమూర్తి చెబుతూ ఉంటే రాము మధ్యలో కలుగుజేసుకుని, అలాంటి దాన్ని చంపినా తప్పులేదు అయ్య గారు, లేకపోతే పెళ్లి కాకుండా పనులేంటి చిచి అని రాము అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. అలానే సత్యమూర్తి కూడా బాగా అలసటిగా ఉందని అక్కడే మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. అయితే రాముకి ఏమీ తోచక ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లి అక్కడ వీచే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా రాము ఎదురుగా ఒక దయ్యం వచ్చి నిలబడుతుంది. దాన్ని చూడగానే భయంతో వణికిపోతూ అక్కడ నుండి పారిపోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ రాము ఒక్క అడుగు కూడా కదపలేకపోతాడు. దానికి కారణమేంటని కిందకు చూడగా అక్కడొక పాము అతని కాళ్లను చుట్టుకుని ఉంటుంది. దాంతో రాము భయపడి గట్టిగా కేకలు వేస్తుంటాడు. నిన్ను కాపాడడానికి ఎవరు రారు. ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? నేనేరా ఆ ఇంద్రావతిని? నా గురించి ఏం తెలుసని ఇష్టమొచ్చినట్లు వాగుతున్నావు. ఆ పేరు వినగానే రాము ఆశ్చర్యపోతాడు. అసలు ఇంద్రావతి దయ్యంగా మారి రావడమేంటని షాక్ లో ఉంటాడు. ఇక దయ్యాన్ని చూసిన రాముకు మాటలు కూడా తడబడిపోతుంటాయి. నన్ను క్షమించు, తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా మాట్లాడను, నన్ను వదిలేయ్. భయపడకు, నిన్ను ఏమీ చెయ్యను. నిజానికి ఎవరికీ తెలియని ఒక విషయం నీతో చెప్పడానికి వచ్చా. అదేంటో తెలుసా? ఆ ముసలోడు కథ పూర్తిగా చదివిన మరుక్షణం వాడి ప్రాణాలు పోతాయి. ఆ చావు నుండి వాడిని ఎవరూ తప్పించలేరు. ఆ మాటలు వినగానే రాము ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.
తన అయ్యగారిని ఏమీ చెయ్యొద్దని ప్రాధేయపడుతుండగా దెయ్యం రాము మెడ పట్టుకుని, నా కథ చదివిన వాడిని చంపేస్తా, మరి వింటున్న నిన్ను ఏం చెయ్యాలి, నిన్ను అప్పుడే చంపనులే, కంగారు పడకు, నువ్వు వాడిని కాపాడాలని పిచ్చివేషాలు వేస్తే మరుక్షణమే నీకు మరణం అని దెయ్యం రాముని బెదిరించి అక్కడ నుండి మాయమైపోతుంది. ఇక తన కాళ్లకు చుట్టుకుని ఉన్న పాము తాడుగా మారి అతని వెంటే ఉంటుంది. అయితే ఏమీ చెయ్యలేక రాము భయం భయంగా ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచాక సత్యమూర్తి హాల్లో బుక్ పట్టుకుని కూర్చుంటాడు. ఈరోజు ఎలాగైనా ఈ కథ పూర్తి చెయ్యాలి, ఇంతకీ రాము ఎక్కడా అని రామూని కథ వినడానికి రమ్మని పిలుస్తాడు. కాని రాము భయంతో ఏదో పని ఉందని చెప్పి రాడు. ఇక సత్యమూర్తి ఒక్కడే కూర్చుని చదవడం మొదలు పెడతాడు. అందులో ఇంద్రావతి ఊరు వదిలి ఎలా వెళ్ళిందని, ఒంటరి మహిళగా ఎలాంటి జీవితాన్ని సాగించిందని ఆసక్తితో చదువుతూ ఉంటాడు. మరోవైపు రాము దూరంగా నిలబడి సత్యమూర్తి పేజీలు తిప్పుతూ ఉంటే భయంగా చూస్తూ ఉంటాడు. అలా చదువుతున్నప్పుడు మధ్యలో ఒకసారి రాము అని గట్టిగా పిలుస్తాడు. వెంటనే రాము సత్యమూర్తి వద్దకు పరిగెత్తుకుని వస్తాడు. ఏమైంది గారు, మీకేం కాలేదుగా? అప్పుడు సత్యమూర్తి కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోతాడు. తర్వాత షాక్ నుండి తేరుకుని రాముతో ఇలా అంటాడు. ఇంద్రావతి తనకు పుట్టిన బిడ్డను అందరికి దూరంగా ఉంటూ పెంచుకుంది, అయితే ఆ బిడ్డ పేరు మహమ్మద్. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది గారు? దానికి సత్యమూర్తి తాను ఎప్పుడూ పుస్తకాలు కొనుగోలు చేసే వ్యాపారి పేరు కూడా మహమ్మద్ అని చెప్తాడు. అది విన్న రాము, అలాంటి పేరుతో ఈ భూమి మీద చాలా మంది ఉంటారు, అయినా పుస్తకంలో ఏదో పేరుందని అదే వ్యక్తి ఎలా అవుతారు? పేరు ఒకటే కాదు రాము, అతను ఉండే చోటు కూడా ఈ పుస్తకంలో ఉంది. నేనెప్పుడు వెళ్ళి పుస్తకాలు కొనేది అక్కడే. ఆ మాట విని రాము కూడా ఆశ్చర్యపోతాడు. అయితే దయ్యం గురించి తెలిసిన రాము ఇక్కడితో ఇదంతా వదిలేయమని సత్యమూర్తితో అంటాడు. కానీ మహమ్మద్ తన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడని సత్యమూర్తి భావిస్తాడు. నేను మహమ్మద్ని కలవడానికి వెళ్తున్నా రాము అని సత్యమూర్తి మహమ్మద్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. మరిప్పుడు ఈ ఇంద్రావతి కథ ఎటువైపు మలుపు తీసుకుంటుందో చూడాలి. సత్యమూర్తి నిజమేంటో తెలుసుకోవాలని ఇంద్రావతి పుస్తకం పట్టుకుని మహమ్మద్ వద్దకు బయలుదేరుతాడు. ఇక ఇంట్లో ఉన్న రాము సత్యమూర్తికి ఏమవుతుందని భయపడుతుంటాడు. అలా సత్యమూర్తి షాప్ వద్దకు చేరుకోగా అక్కడే పనిచేస్తున్న మహమ్మద్ సత్యమూర్తి రావడం గమనించి నవ్వుతూ, రండి సార్, మీరు వస్తారని నాకు తెలుసు. అప్పుడు సత్యమూర్తి తనతో పాటు తెచ్చిన పుస్తకం మహమ్మద్కు చూపిస్తూ, ఈ కథలో ఉన్న ఇంద్రావతి నిజంగా నీ కన్నతల్లా? దానికి మహమ్మద్ మాత్రం సత్యమూర్తికి ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడే పనిచేస్తున్న ముసలి వ్యక్తితో షాప్ చూసుకోమని చెప్పి సత్యమూర్తిని తనతో ఇంటికి తీసుకుని వెళ్తుంటాడు. అయితే సత్యమూర్తి మనసులో ఎన్నో ప్రశ్నలుంటాయి, కానీ ఏమీ మాట్లాడకుండా మహమ్మద్తో నడుస్తుంటాడు. ఏంటి సార్, ఏమీ మాట్లాడడం లేదు? నేను ఎందుకు వచ్చానో నీకు బాగా తెలుసు మహమ్మద్, కానీ నువ్వు ఎంతవరకు నిజాలు చెబుతావో తెలియదు కదా. ఇందాక షాప్లో ఒక వ్యక్తిని చూశారు కదా, అతడు ఒక మూగవాడు కాబట్టి ఎవరికీ ఎటువంటి సమాధానం ఇవ్వనవసరం లేదు. కొన్నిసార్లు అలా ఉండడమే మంచిదనిపిస్తుంది సార్. మహమ్మద్ మాటలకు సత్యమూర్తి మౌనంగా ఉంటాడు. అలా వారిద్దరూ కూడా ఇంటికి చేరుకుని ఎదురెదురుగా కూర్చుంటారు. ఇక వారి మధ్యలో ఆ ఇంద్రావతి పుస్తకం ఉంటుంది. అసలు ఇదంతా ఏంటి మహమ్మద్? ఈ పుస్తకంలో ఉన్నది నీ తల్లి కథ? సార్, ముందు ఈ పుస్తకం గురించి మీకు ఒక విషయం తెలియాలి. ఎవరైతే ఈ పుస్తకాన్ని పూర్తిగా చదువుతారో వారిని ఇంద్రావతి చంపేస్తుంది, అంటే నా తల్లి. ఆ మాట వినగానే సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు కథ పూర్తవగానే చనిపోవడం ఏంటని సత్యమూర్తి ఆలోచిస్తుంటాడు. ఎవరైతే పుస్తకం చదువుతారో వారే తనని హత్య చేశారని నా తల్లి భావిస్తుంది, అందుకే ఆత్మగా వచ్చి వారిని చంపుతుంది. ఆ మాట వినగానే సత్యమూర్తి కోపంగా లేచి, అంటే నన్ను చంపాలని ఈ పుస్తకం నాకు ఇచ్చావా మహమ్మద్? అయ్యో, అలాంటిదేమీ లేదు సార్, మీరే ఈ సమస్యకు పరిష్కారం కనిపెడతారని భావించా. నేను పరిష్కారం కనిపెట్టడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ తల్లిని చంపినా అసలైన వాడు దొరికే వరకు ఈ చావులు ఆగవు. మీరు చదివిన కథ బట్టి నా తల్లిని చంపే అవకాశం ఎవరికి ఉందో కనిపెట్టాలి సార్. మహమ్మద్ మాటలన్నీ సత్యమూర్తికి పిచ్చిగా అనిపిస్తాయి. అసలు అతడు ఏదో వాగుతున్నాడని భావించి సత్యమూర్తి పుస్తకం అక్కడే వదిలేసి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న రాము సత్యమూర్తి రాగానే, అయ్యగారు మీరు బానే ఉన్నారు కదా, ఏ సమస్య లేదుగా, ఆ మహమ్మద్ కి పిచ్చి పట్టినట్టుందిరా, దయ్యం భూతమంటూ ఏదో వాగుతున్నాడు. మహమ్మద్ చెప్పేది నిజమని రాముకి తెలుసు.
కానీ అతను నిజం చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు. ఇక ఆ రోజు రాత్రి మహమ్మద్ తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా పుస్తకం నుండి దయ్యం గదిలో ప్రత్యక్షమవుతుంది. అలా ఇంద్రావతి మహమ్మద్ ని నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది. కొద్ది సమయం తర్వాత మెలకువ వచ్చిన మహమ్మద్ ఎదురుగా తన తల్లి ఆత్మను చూసి కంగారు పడతాడు. ఆ తర్వాత కంగారు నుండి తేరుకుని, అమ్మా దయచేసి ఇదంతా ఆపే, ఇప్పటికే చాలా మంది ప్రాణాలు తీశావు. నా పగ తీరే వరకు ఎన్ని ప్రాణాలైనా తీస్తూనే ఉంటా. అందుకని అమాయకులను చంపుతావా? ఇకనైనా ప్రశాంతంగా ఉండమ్మా. నా ప్రాణాలు తీసిన వాణ్ణి కనిపెడితే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతా. దానికున్న గడువు కేవలం 10 రోజులు మాత్రమే. ఇక ఆ తర్వాత జరిగే అనర్థాలను ఎవరూ ఊహించలేరు మహమ్మద్ అని చెప్పి దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది. ఇక మహమ్మద్ రాత్రంతా నిద్రపోకుండా అదే విషయం గురించి ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు ఎప్పటిలాగానే అతడు షాప్కి వెళ్ళిపోతాడు, కానీ పని మీద దృష్టి పెట్టలేకపోతుంటాడు. నేను పని మీద బయటికి వెళ్తున్నాను, నువ్వు షాప్ని జాగ్రత్తగా చూసుకో. మహమ్మద్ చెప్పిన దానికి సరే అన్నట్టు ఆ ముసలి వ్యక్తి తల ఊపుతాడు. ఇక మహమ్మద్ ఆ పుస్తకం తీసుకుని సత్యమూర్తి ఇంటికి వెళ్తాడు. అయితే హాల్లో ఒంటరిగా కూర్చుని సత్యమూర్తి ఆలోచిస్తూ ఉండగా మహమ్మద్ లోనికి వస్తాడు. అప్పుడు మహమ్మద్ అతని దగ్గరికి వెళ్ళి రాత్రి జరిగిన విషయం గురించి చెబుతాడు. ఇదంతా అక్కడే నిలబడి ఉన్న రాము వింటూ తన మనసులో, ఇతను చెప్పేది వింటుంటే మా అయ్యగారు పెద్ద ఆపదలో ఉన్నారనిపిస్తుంది. ఇదంతా నాకెందుకు చెబుతున్నావు మహమ్మద్? ఏదో విధంగా మీరే సాయం చేయండి సార్, లేదంటే అందరికీ ప్రమాదమే. మా అమ్మ ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టదు. దానికి సత్యమూర్తి అతనితో, అదేదో నువ్వే పూర్తిగా పుస్తకం చదివి నీ తల్లి చావుకు కారణమేంటో కనిపెట్టచ్చు కదా. నేను ఈ పుస్తకం చదవలేను సార్ అని మహమ్మద్ పుస్తకం తెరవగా అందులోని అక్షరాలన్నీ మాయమై కేవలం తెల్ల కాగితాలు మాత్రమే కనిపిస్తాయి. అది చూసిన సత్యమూర్తి మరియు రాములు షాక్ అవుతారు. ఇదంతా తన తల్లి కారణంగానే ఈ పుస్తకాన్ని చదవలేకపోతున్నానని వారితో చెబుతాడు. అయితే సత్యమూర్తికి మాత్రం ఏదో అనుమానం. కావాలని మహమ్మద్ అబద్ధం చెబుతున్నాడని సత్యమూర్తి భావిస్తాడు. సరిగ్గా అప్పుడే రాము మధ్యలో కలుగు చేసుకుని, అయ్యగారు అతను చెబుతుందంతా నిజమే, ఇంద్రావతి దయ్యంగా మారి మిమ్మల్ని చంపాలనుకుంటుంది. అలా రాము ఒక రోజు రాత్రి జరిగిన విషయం గురించి సత్యమూర్తితో చెబుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో రాము కాళ్ళకు ఉన్న తాడు వెంటనే విషసర్పంగా మారి అతని కాటు వేసి మాయమైపోతుంది. అది చూసి సత్యమూర్తి మహమ్మద్ షాక్ అయిపోతారు. ఇక రాము చావుకి ఒక విధంగా కారణం తానేనని చాలా కుమిలిపోతూ ఉండగా రాము ప్రాణాలు కోల్పోతాడు. చూశారు కదా, ఇప్పుడైనా నా మాట నమ్ముతారా? ఆ పుస్తకం ఇటివ్వు మహమ్మద్, నా కోసమే రాము ప్రాణాలు కోల్పోయా, దానికి బదులు తీర్చుకుంటా. అప్పుడు మహమ్మద్ ఆ పుస్తకం సత్యమూర్తి చేతికి ఇస్తూ కేవలం 10 రోజులు గడువు మాత్రమే ఉందని అంటాడు. ఈ పుస్తకం ప్రకారం మనం హషీద్ ఘాట్ గ్రామానికి వెళ్ళాలి. అయితే ఇద్దరికీ కూడా ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలియదు. అలానే చనిపోయిన రాముని సమాధి చేసి ఇద్దరూ కూడా షాప్ వద్దకు వెళ్తారు. అప్పుడు మహమ్మద్ అక్కడున్న ముసలివాడితో కొన్ని రోజుల పాటు రావడం కుదరదని హషీద్ఘాట్ గ్రామానికి వెళ్తున్నామని చెబుతాడు. అయితే ఆ మూగవాడు తనకి ఆ ఊరు తెలుసని సైగలు చేస్తాడు. సార్, పెద్దయ్యకు ఆ గ్రామం ఎక్కడుందో తెలుసంట. చాలా మంచిది మహమ్మద్, ఈ రాత్రికి బయలుదేరుదాం, సిద్ధంగా ఉండండి. ఇక చీకటి పడగానే ముగ్గురు కూడా ఒక మామూలు ఎడ్ల బండి మీద ప్రయాణం మొదలు పెడతారు. ఈ పని చేసింది ఎవరై ఉంటారు సార్? ఎవరు చేసినా కూడా ఇప్పటి వరకు ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. సుమారు 25 సంవత్సరాలు గడిచిపోయాయి మహమ్మద్ అని వారు చీకట్లో ఎద్దుల బండి మీద వెళుతూ ఉంటారు. ఒకవైపు సత్యమూర్తి రాము చనిపోయిన విషయం తలుచుకుని బాధపడుతుంటే, మరోవైపు మహమ్మద్ తన తల్లి దయ్యంగా మారి ఇలా చేస్తున్నందుకు బాధపడతారు. అలా చాలాసేపు ప్రయాణం తర్వాత వారు రాళ్లతో నిండిన కొండ ప్రాంతం చేరుకుంటారు. అయితే ఆ మార్గంలో బండి వెళ్లడానికి అనుకూలంగా లేదని వారు అక్కడ నుండి కాలినడకన ప్రయాణం మొదలు పెడతారు. అలా పెద్ద పెద్ద రాళ్లతో అస్తవ్యస్తంగా ఉన్న దారిలో ముందుకు వెళ్తుంటారు. కొద్ది దూరం వారు ప్రయాణం చేసిన తర్వాత బాగా అలసటగా ఉండడంతో సత్యమూర్తి, మహమ్మద్ కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుని వెళ్దాం. సరే పెద్దయ్య, నువ్వు కాసేపు నిద్రపో. అప్పుడు అక్కడే దగ్గర్లో ఉన్న ఒక బండ మీద పెద్దయ్య నిద్రపోతాడు. అయితే సత్యమూర్తి మహమ్మద్లు చలిమంట వేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నా, నన్ను క్షమించండి సార్.
ఏం పర్వాలేదు మహమ్మద్, త్వరలోనే ఈ సమస్య నుండి బయటపడదాం అని వారు చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండగా మహమ్మద్ సత్యమూర్తితో, మా నాన్న గురించి ఆ పుస్తకంలో ఏమైనా ఉందా సార్? అతని గురించి పెద్దగా ఎటువంటి సమాచారం లేదు, కనీసం పేరు కూడా లేదిందులో. సర్లేగాని, అసలు ఈ పుస్తకం నీ దగ్గరికి ఎలా వచ్చింది మహమ్మద్? సత్యమూర్తి అలా అడిగిన వెంటనే ఓరున గాలి మొదలై అక్కడున్న మంట ఆరిపోతుంది. ఈ పుస్తకం ఒకరోజు మా ఇంట్లో దొరికింది. అయితే ఆ పుస్తకం తెరిచి చూడగా అక్షరాలు లేవు. సర్లే అనుకుని దాన్ని షాప్లో పెట్టేశా. అయితే ఒకరోజు ఎవరో ఒక వ్యక్తి అనుకోకుండా ఆ బుక్ తీసుకుని వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది అతడు చనిపోయాడని. ఇక ఆ రోజు నుండే ఈ సమస్యలు మొదలయ్యాయి సార్ అని మహమ్మద్ చెబుతూ బాధపడుతుంటాడు. అలా మాట్లాడుకున్న తర్వాత వారిద్దరూ కూడా విశ్రాంతి తీసుకుని నిద్రపోతారు. అయితే మరుసటి రోజు ముగ్గురూ కలిసి ప్రయాణం మొదలుపెట్టి వారు వెళ్లాల్సిన గ్రామానికి చేరుకుంటారు. సత్యమూర్తి మరియు మహమ్మద్ అక్కడున్న ప్రజలను ఇంద్రావతి గురించి అడుగుతారు, కానీ ఎటువంటి సమాచారం లభించదు. అప్పుడు మహమ్మద్ నిరాశగా, ఇప్పుడు ఏం చేద్దామండి, మా అమ్మ గురించి ఇక్కడ ఎవరికీ తెలియదనుకుంటా. ఎవరైనా పెద్దవారిని అడిగితే ఏదో ఒకటి తెలిసే అవకాశం ఉండొచ్చు మహమ్మద్, కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం. మీరు చెబుతున్నది నిజమే పెద్దయ్య, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇద్దరూ కూడా ముందుకు నడుస్తూ వెళ్తుంటారు. అలా కొద్ది దూరంలో ఒక గుడిసె వద్ద ఒక బామ్మ కనిపించడంతో ఇద్దరూ ఆమె వద్దకు వెళ్తారు. సత్యమూర్తి ఆమెతో ఇంద్రావతి తెలుసా అని అడుగగా, ఇంద్రావత తెలుసు నాకు, ఇంద్రావతి చాలా మంచి అమ్మాయి, ఇక్కడే పుట్టి పెరిగింది, కానీ ఊరంతా తనని అవమానించి దూరంగా పంపేశారు. బామ్మ, నీకు ఆమె భర్త గురించి ఏమైనా తెలుసా? వాడి గురించి పెద్దగా ఏం తెలీదు, కేవలం 2-3 సార్లు మాత్రం ఇక్కడికి వచ్చాడంతే. అతని పేరు గాని వేరే ఏమైనా వివరాలు తెలుసా మీకు? అప్పుడు ఆ బామ్మ పేరును గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటుంది. మరోవైపు మూగవాడు రోడ్డు దాటి అవతల వైపుకు వెళ్తుండగా ఒక కుర్రాడు బైక్ మీద వస్తూ కొద్దిలో అతన్ని తప్పించి బండి పక్కకు ఆపుతాడు. ఏయ్ ముసలోడా, నా బండి కింద పడి చావాలనుకుంటున్నావా? కుర్రా కుంక, మర్యాదగా మాట్లాడు, నేనెవరో తెలుసా? గుర్తొచ్చింది, ఇంద్రావతి భర్త పేరు సులేమాన్. నా పేరు సులేమాన్, మహమ్మద్ సులేమాన్. అసలో మూగవాడిలాగా నటిస్తూ మహమ్మద్ వద్ద పనిచేసిన ఇతడే ఇంద్రావతి భర్త. అసలు ఎందుకని సులేమాన్ ఇలా నటిస్తూ బ్రతుకుతున్నాడు? అలానే తన తల్లి చావుకు గల కారణమేంటో మహమ్మద్ మరియు సత్యమూర్తి తెలుసుకోగలరో లేదో మునుముందు చూద్దాం. ఈ ఇంద్రావతి కథ చదవడం ముగిసిన తర్వాత వాళ్ళ కథ ముగిసిపోవలసిందే. ఇదంతా కళ? దెయ్యంగా ఉన్న ఇంద్రావతి తనని చంపినట్టు సత్యమూర్తి కలగంటాడు. అదే సమయంలో పక్కనే నిద్రపోతున్న మహమ్మద్కి మెలకువ రావడంతో లేచి కంగారు పడుతున్న సత్యమూర్తి వైపు చూస్తాడు. అప్పుడు మహమ్మద్ ఏమైందని అడుగగా తనకు వచ్చిన కళ గురించి సత్యమూర్తి చెబుతాడు. ఇదంతా చూస్తుంటే మా అమ్మ ఇచ్చిన గడువు తగ్గిపోతూ ఉన్నట్టుంది సార్. అవును మహమ్మద్, ముందు మనం వెళ్లి మీ అమ్మ గురించి వివరాలు తెలుసుకుందాం. అలాగే సార్ అని ఇద్దరూ ఆ గదిలో నుండి బయటకు వస్తారు. ఆ సమయంలో బామ్మ అక్కడ కూర్చుని ఉండగా ఇద్దరూ ఆమె వద్దకు వచ్చి కూర్చుంటారు. అలానే గది తలుపు వెనుక నుండి సులేమాన్ వారిని గమనిస్తుంటాడు. ఇప్పుడు చెప్పండి బామ్మ, మా అమ్మ గురించి మీకేం తెలుసు? మీ అమ్మ చాలా మంచిది బాబు. ఇంద్రావతి చేతి మహిమ ఏంటో తెలీదు కాని తాను వైద్యం చేసే ఏ రోగమైనా నయం కావలసిందే అంటూ ఆ బామ్మ ఇంద్రావతి గురించి చెబుతుంది. హషిద్ఘాట్ గ్రామంలో ఒంటరి మహిళగా ఇంద్రావతి నివసిస్తూ మూలికలతో ఆ గ్రామంలో ప్రజలకు సాయం చేస్తూ ఉండేది. దాంతో ప్రతి ఒక్కరూ ఆమెను సొంత మనిషిగా భావించి పలకరించేవారు.
అయితే కొద్ది రోజుల తర్వాత ఆ గ్రామానికి సులేమాన్ మరియు అతని స్నేహితుడైన అంజీ వ్యాపార పని మీద వస్తారు. అప్పుడు గ్రామంలో తిరుగుతుండగా సులేమాన్ ఇంద్రావతిని చూసి ఇష్టపడతాడు. దాంతో ప్రతిరోజు ఆమెను చూడడం కోసం సులేమాన్ ఆ చుట్టుపక్కల తిరుగుతుండేవాడు. అయితే ఒకసారి ఆమెతో మాట్లాడాలని భావించిన సులేమాన్ తన చేతికి గాయం చేసుకుని ఆమె వద్దకు వెళ్తాడు. అప్పుడు ఇంద్రావతి ఆ గాయాన్ని చూసి, ఈ గాయాన్ని చూస్తుంటే తగిలినట్టు లేదు, కావాలని తగిలించుకున్నట్టుంది. మరి ఆ గాయం వెనుక కారణం ఏమయ్యుంటది ఇంద్రావతి? అలా సులేమాన్ ఆమెతో మాటలు కలుపుతాడు. అయితే కొన్ని రోజుల పరిచయం తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగి అది కాస్త ప్రేమగా మారుతుంది. మరోవైపు సులేమాన్ మరియు అతని స్నేహితుడు తమ వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే ఒకరోజు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సులేమాన్ మాటల మధ్యలో ఒక విషయం చెబుతాడు. దోస్త్, నీతో ఇంద్రావతి గురించి చెప్పాలి. చెప్పు మిత్రమా, ఏంటి ఆ విషయం? త్వరలో నేను ఇంద్రావతి పెళ్లి చేసుకోబోతున్నాం దోస్త్. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి పనులు అవసరమా మిత్రమా? ఒకసారి ఆలోచించు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా దోస్త్. ఇప్పుడే వెళ్లి ఈ విషయం ఇంద్రావతితో చెప్పాలి అని సులేమాన్ అక్కడ నుండి బయలుదేరి ఇంద్రావతి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు సులేమాన్ తన మనసులో మాట చెప్పగా ఇంద్రావతి ఎంతగానో సంతోషిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తను అనాథగా పెరిగింది. దాంతో సులేమాన్ చెప్పిన దానికి ఇంద్రావతి ఒప్పుకుంటుంది. అప్పుడు ఇద్దరూ కూడా ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే అనుకున్న ప్రకారం వారికి వివాహం జరుగుతుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఇంద్రావతి గర్భవతి అవుతుంది. ఆ సమయంలో ఇంద్రావతి చేసిన పనికి ఊరి ప్రజలు ఆమె మీద కోపంగా ఉంటారు. అలానే ఊర్లో సులేమాన్ కూడా ఉండడు. అసలు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా? నువ్వు కానీ ఈ ఊర్లో ఉంటే మా ఇంటి ఆడపిల్లలు కూడా పాడైపోతారు. అవును నిజమే, ఏదో అనాథ పిల్లని జాలి చూపిస్తే ఎంతకు తెగించింది అని అందరూ సూటిపోటి మాటలతో ఆమెను బాధ పెడతారు. అలానే ఊరి ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి అక్కడ నుండి తరిమేస్తారు. తరువాత ఏం జరిగింది బామ్మ? పాపం, ఇంద్రావతి కడుపుతో ఉందని జాలి లేకుండా ఈ ఊరి జనం మూర్ఖులుగా ప్రవర్తించారు బాబు. అసలు మా నాన్న సరైనోడైతే మా అమ్మను ఈ స్థితికి రాణించేవాడు కాదు కదా బామ్మ అని మహమ్మద్ బాధగా మాట్లాడుతుంటే కొద్ది దూరంలో ఉన్న సులేమాన్ వారిని చూస్తుంటాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం సత్యమూర్తి మహమ్మద్ ని గదిలో ఉన్న పుస్తకం తీసుకురమ్మని అడుగుతాడు. అప్పుడు సులేమాన్ కు వెళ్లి నిద్రపోతున్నట్టు నటిస్తాడు. ఆ తర్వాత మహమ్మద్ గదిలోకి వచ్చి ఇంద్రావతి పుస్తకం తీసుకుంటాడు. అప్పుడు ఆ పుస్తకం తీసుకుని మహమ్మద్ మరియు సత్యమూర్తి ఇంటి బయటకు వెళ్తారు. ఇదిగోండి సార్ పుస్తకం. మహమ్మద్, ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి మీ అమ్మ ప్రాణాలు తీసింది ఎవరనుకుంటున్నావు? ఖచ్చితంగా ఎవరంటే చెప్పలేను సార్, కానీ మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారే మనల్ని మోసం చేయగలరని మాత్రం తెలుసు. ఆ మాటలు బట్టి మహమ్మద్ కి తన తండ్రి సులేమాన్ మీద అనుమానం ఉన్నట్టు సత్యమూర్తి గ్రహిస్తాడు. ఆ తర్వాత సత్యమూర్తి పుస్తకం తెరిచి చూడగా అందులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగుతాయి. వెంటనే సత్యమూర్తి కంగారు పడి పుస్తకం విసిరేస్తాడు. అప్పుడు గాలి వీయడంతో ఆ మంటలు ఆరిపోతాయి. అయితే కొన్ని క్షణాల తరువాత పుస్తకం నుండి భయం బయటకు వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు మహమ్మద్? ఈ చోటు గాని ఏ ప్రజలు గాని ఏవి మంచివి కాదు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో మహమ్మద్. లేదు అమ్మా, ఈ చావుకు కారణం ఏమిటో తెలుసుకున్న తర్వాతే ఇక్కడ నుండి వెళ్తా. అంత శ్రమ నీకెందుకు మహమ్మద్? అదిగో నా పుస్తకం చదివి చావడానికి సిద్ధంగా ఉన్నవాడు నీ పక్కనే ఉన్నాడు కదా అని కోపంగా సత్యమూర్తి వైపు దయ్యం దూసుకుని వెళ్తుంది. ఆ తర్వాత కింద పడిన పుస్తకం మెల్లిగా గాల్లోకి లేచి సత్యమూర్తి వైపు వస్తుంది. అలా ఆ పుస్తకం సత్యమూర్తి చేతిలోకి వచ్చిన తర్వాత దయ్యం ఆ పుస్తకం తాకుతూ, ఈ కథ పూర్తయిన తర్వాత నేను నిన్ను ఎలా చంపుతానో నువ్వు ఊహించలేవు అని దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది. ఆ తర్వాత సత్యమూర్తి ఆ భయం నుండి తీరుకుని పుస్తకం చదివే ప్రయత్నం చేస్తాడు.
అయితే ఊరి జనం ఇంద్రావతిని రాళ్లతో కొట్టి తరిమేసిన తర్వాత ఆమె ఒంటరిగా నడుస్తూ ఒక చెట్టు వద్దకు వెళ్లి ఆగుతుంది. అప్పుడు కొద్ది సమయానికి బయట ఊరికి వెళ్లి వస్తున్న సులేమాన్ ఒంటరిగా ఉన్న ఇంద్రావతిని చూసి ఆశ్చర్యపోతాడు. అలానే ఆమె దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకుంటాడు. అప్పుడు సులేమాన్కి ఊరి ప్రజల మీద కోపం వస్తుంది. కానీ ఇంద్రావతి గురించి ఆలోచించి తన కోపాన్ని అణుచుకుంటాడు. ఆ తరువాత సులేమాన్ ఇంద్రావతిని తీసుకుని ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంట్లో కాపురం ఉంటారు. అలా ఇద్దరూ ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే కొన్ని నెలలకు ఇంద్రావతికి ప్రసవం అవుతుంది. మన అబ్బాయికి ఏం పేరు పెడదాం ఇంద్రావతి? వీడి పేరు మహమ్మద్. అలా ఇద్దరి జీవితాలు సాఫీగా సాగిపోతుండగా ఒకరోజు సులేమాన్ వ్యాపారం పని మీద బయట ఊరికి వెళ్తాడు. ఆ సమయంలో అనుకోకుండా తన వస్తువులతో పాటు అక్కడ ఉండే ఒక గాజు సీసా తనతో పాటు తీసుకువెళ్తాడు. అలా సులేమాన్ ప్రయాణిస్తూ హషిద్ గారికి చేరుకుంటాడు. అప్పుడు ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ గాజు సీసా జారి పడిపోతుంది. అయితే ఆ విషయం సులేమాన్కి తెలీదు. అలా సమయం గడుస్తూ అర్ధరాత్రి వేళలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తికి గాజు సీసా దొరుకుతుంది. ఇది భలేగా అందంగా ఉంది, ఇంతకీ ఇందులో ఏముందో చూద్దాం అని ఆ వ్యక్తి గాజు సీసాలో ఏముందని ఆసక్తితో దాని మూత తెరుస్తాడు. అయితే ఆ గాజు సీసా ఖాళీగా ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి నిరాశపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. అలా కొన్ని అడుగులు వేసిన తర్వాత అతని చుట్టూ ఏదో వాయువు కమ్ముకుంటుంది. ఆ సమయంలో అతని కళ్ళు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. అప్పుడు ఆ వాయువు నుండి ఒక వికృత ఆకారంలో ఉండే దయ్యం ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూడగానే ఆ వ్యక్తి భయంతో వణికిపోతాడు. కానీ అక్కడ నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతాడు. ఈ లోకంలోకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది, పాపం ఇకపై మీరు ఈ లోకంలో ఉండలేరు. అసలు నాకేం జరుగుతుంది? దయచేసి నన్ను వదిలేయ్. మెల్లిగా నీలోకి ఒక రోగం ప్రవేశించిందిరా, ఇంకొద్ది గంటల్లో నువ్వు రక్తం కక్కుకొని చనిపోతావు అని దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది. ఆ తర్వాత దెయ్యం ఊర్లోకి ప్రవేశించి తనలో నుండి విషవాయువుని విడుదల చేస్తుంది. దాంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతారు. మరోవైపు మొదటిగా వ్యాధికి గురైన వ్యక్తి కంగారు పడుతూ ఇంద్రావతి ఇంటికి వస్తాడు. అప్పుడు విషయం మొత్తం ఆమెతో చెప్పగా పక్కనే ఉన్న సులేమాన్ ఇంద్రావతితో మాట్లాడుతూ, ఇంద్రావతి, ఇప్పుడు నువ్వు వాళ్ల మీద జాలిపడి సాయం చేయాలని మాత్రం అనుకోవద్దు. నీకు వాళ్ళు చేసిన అవమానం గుర్తుంది కదా? ఆ ద్వేషం మనసులో పెట్టుకుని వాళ్ళ చావుకు వాళ్ళని వదిలేయమంటారా? నేను అలా చేయలేనండి. ఒకసారి నా మాట వినొచ్చు కదా? ముందు మన బిడ్డను క్షేమంగా ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి. నేను ఈ వ్యాధికి మందు కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను అని ఇంద్రావతి తన భర్తను అక్కడ నుండి పంపేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వ్యక్తిని పరీక్షించి తన వద్ద ఉన్న మూలికలతో మందు తయారు చేస్తుంది. మరోవైపు ఊర్లో దయ్యం ప్రజలను భయపెడుతూ వారి ఇబ్బందులను చూస్తూ సంతోషిస్తుంది. ఈ పుస్తకం చదువుతుంటేనే ఇలా ఉంది, పాపం ఆ రోజు ఈ ఊరి ప్రజలు ఎంతగా ఇబ్బంది పడి ఉంటారో కదా మహమ్మద్. అవును సార్, మా అమ్మ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ప్రజల కోసం నిలబడింది అని వారు మాట్లాడుకుంటూ ఉండగా వెనుక నుండి ఎవరో వచ్చి మహమ్మద్ భుజం మీద చేయమేస్తారు. అది మరెవరో కాదు, మూగవాడిగా నటిస్తున్న సులేమాన్. అప్పుడు సులేమాన్ నిద్రపోయే సమయం అయ్యిందని మహమ్మద్కి సైగ చేసి చెప్తాడు. దాంతో వారంతా తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం ముగ్గురూ బామ్మ ఇంటి నుండి బయలుదేరి ఊర్లో తిరుగుతుంటారు. అలా సత్యమూర్తి మరియు మహమ్మద్ ప్రజలతో మాట్లాడి ఇంద్రావతి ఊరి చివర ఉండే ఇంటి గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత వారంతా ఊరి చివర ఉండే ఇంటికి బయలుదేరుతారు. అలా నడుస్తూ వెళ్తున్న సమయంలో వెనుక నడుస్తున్న సులేమాన్ గతాన్ని తలుచుకుంటాడు. ఏంటి మిత్రమా ఈ సమయంలో వచ్చావు? ఊర్లో ఒక వింత వ్యాధి సోకడం మొదలైంది దోస్త్, నిన్ను హెచ్చరించాలని వచ్చాను. మరి ఇంద్రావతి ఎక్కడ? అప్పుడు సులేమాన్ తన స్నేహితుడికి విషయం చెప్పి తన బిడ్డ మహమ్మద్ని అతని చేతిలో పెడతాడు. ఆ తర్వాత తన భార్య వద్దకు బయలుదేరి వెళ్తాడు. మరోవైపు ఇంద్రావతి తాను చేసిన మూలికల మందు ఆ వ్యక్తికి అందిస్తుంది. అది తాగినా కాసేపటికి ఆ వ్యక్తి మామూలు స్థితికి వస్తాడు.
దాంతో ఇంద్రావతి ఆ మందు తీసుకుని వెంటనే అక్కడి నుండి ఒంటరిగా బయలుదేరుతుంది. అలా ఇంద్రావతి నడుస్తూ వెళ్తుండగా తన ముందుకు ఆ దెయ్యం ప్రత్యక్షమై బయలుదేరుతుంది. దాంతో ఇంద్రావతి భయపడి వెనక్కి అడుగులు వేస్తుంది. అప్పుడు ఆ దెయ్యం కోపంగా ఇంద్రావతిని చంపడానికి ముందుకు వస్తుండగా సరిగ్గా అదే సమయంలో ఒక మంత్రించిన నిమ్మకాయ దొర్లుకుంటూ వస్తుంది. అయితే ఆ దెయ్యం అదేంటని చూస్తుండగా అందులో నుండి ఒక శక్తి విడుదలై దెయ్యాన్ని దూరంగా పడేలా చేస్తుంది. అయితే ఇంద్రావతి ఆశ్చర్యంగా ఈ పని చేసింది ఎవరని చుట్టూ చూస్తుంది. అప్పుడు చీకట్లో నుండి డాక్టర్ సూర్యప్రతాప్ వస్తాడు. ఎవరండి మీరు? నేనొక డాక్టర్ని. నా పేరు సూర్యప్రతాప్. నేను మీ గురించి చాలా విన్నాను. ముందు మీరు వెళ్ళి ఊరి జనాన్ని కాపాడండి. మరి ఆ దెయ్యం? దాని సంగతి నేను చూసుకుంటా. మీరు ధైర్యంగా వెళ్ళండి అని సూర్య ఇంద్రావతితో మాట్లాడి అక్కడ నుండి పంపిస్తాడు. ఆ తర్వాత సూర్య దెయ్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా పోరాడుతుండగా సూర్య ఒక వజ్రశక్తిని దెయ్యం మీద ప్రయోగించడంతో దెయ్యం అంతమవుతుంది. మరోవైపు ఇంద్రావతి ఊర్లోకి వెళ్లి వ్యాధికి గురైన ప్రజలకు మూలికల రసం ఇచ్చి వారి ప్రాణాలను కాపాడుతుంది. ఇదే అనుకుంటా మహమ్మద్, మీ అమ్మ వాళ్ల ఉన్న ఇల్లు. పదండి సార్, లోనికి వెళ్దాం అని ఇద్దరూ పాడుపడిన ఆ ఇంట్లోకి వెళ్తారు. అదే సమయంలో సులేమాన్ కి ఎవరూ తనని వెంబడిస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. అయితే అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. అతని చూడగానే సులేమాన్ వెంటనే పక్కకు తీసుకుని వెళ్తాడు. ఆ వ్యక్తి మరెవరూ కాదు, సులేమాన్ స్నేహితుడు అంజీ. అప్పుడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని పలకరించుకుంటారు. మరోవైపు ఇంట్లోకి వెళ్లిన ఆ ఇద్దరు ఇంద్రావతికి సంబంధించినవి ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతారు. ఆ క్రమంలో వారికి ఒక పాత ఇనుప పెట్టె కనిపిస్తుంది. అప్పుడు మహమ్మద్ అది తెరిచి చూడగా అందులో ఒక ఫోటో ఉంటుంది. అప్పుడు సత్యమూర్తి ఆ ఫోటో తీసుకుని గమనించగా అందులో ఉన్న సులేమాన్ కి మహమ్మద్ దగ్గర పనిచేసే పెద్దయ్యకి దగ్గర పోలికలు గుర్తిస్తాడు. దాంతో సులేమాన్ ఇన్ని రోజులు తమతో పాటే ఉన్నాడని ఆశ్చర్యపోతారు. నిన్ను చూసి చాలా కాలమైంది దోస్త్. అసలు ఇంతకాలం ఏమైపోయావు మిత్రమా? నువ్వు ఆ రోజు తిరిగొచ్చి మహమ్మద్ని తీసుకుని వెళ్లిపోయావు. ఎప్పుడైతే నేను ప్రేమించిన ఇంద్రావతి చనిపోయిందో ఈ ఊర్లో ఉండాలని నాకు అనిపించలేదు దోస్త్ అని సులేమాన్ బాధగా మాట్లాడుతుంటాడు. అదే సమయంలో అంజీ తన వెనుక నుండి ఒక కత్తి తీసుకుని కోపంగా తన వైపు వెళ్తాడు. అలా అతన్ని వెనుక నుండి పొడిచే సమయానికి సత్యమూర్తి వచ్చి అతని చేతిని పట్టుకుంటాడు. దాంతో సులేమాన్ ఏమైందని తిరిగి చూడగా తన స్నేహితుడు తనని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోతాడు. అలానే మహమ్మద్కి కూడా నిజం తెలిసి తన తండ్రి వైపు చూస్తుంటాడు. నువ్వే కదా ఇంద్రావతి భర్త సులేమాన్? అవును సాబ్, నేనే ఆ సులేమాన్ని, మహమ్మద్ తండ్రిని. అది విన్న మహమ్మద్ సత్యమూర్తి ఆశ్చర్యపోతారు. అలానే సులేమాన్ తన ప్రాణ స్నేహితుడైన అంజీ తనని ఎందుకు చంపాలని చూస్తున్నాడు అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు అసలు ఇదంతా ఏంటి అంజీ? నువ్వు నన్ను చంపాలనుకోవడమేంటి? కోపం, పగ అసూయ దేనికోసం? ఇంద్రావతి. నిజానికి సులేమాన్తో పాటు అంజీ కూడా ఇంద్రావతిని చూసిన మొదటిసారే ఇష్టపడతాడు. అయితే ఆ విషయం తనకు చెప్పేలోపు సులేమాన్ మరియు ఇంద్రావతి ప్రేమలో ఉంటారు. కానీ ఇంద్రావతి మీద ఉన్న పిచ్చి ప్రేమ కారణంగా తన గురించి పుస్తకం రాయడం మొదలు పెడతాడు. అలా ఇంద్రావతి పుస్తకం రాస్తుండేవాడు. అయితే కాలం గడిచే కొద్దీ తన జీవితంలో ఇంద్రావతి లేదనే కోపం తనలో ఎక్కువైంది. దాంతో వ్యాధి వ్యాపించిన ఆ రోజు రాత్రి ఇంద్రావతి అందరికీ నయం చేసి తిరిగి ఇంటికి వస్తుండగా అంజీ వెనుక నుండి దాడి చేసి చంపేస్తాడు. అలా జరిగింది మొత్తం తెలుసుకుని వారంతా ఆశ్చర్యపోతారు. నిన్ను ఎంతగానో నమ్మాను కదా, అందుకేరా మోసం చేయగలిగాను. నిన్ను ఎప్పుడైతే మళ్ళీ చూశానో నీ ప్రాణాలు తీయాలనుకున్నాను. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు. ఇప్పుడేంటి, నన్ను చంపేస్తారా? ఒక విషయం చెప్పనా, ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు అవుతారండి, కాబట్టి నీ సావును మేము నిర్ణయించలేం అని సత్యమూర్తి ఆ వ్యక్తిని విడిచిపెడతాడు. అప్పుడు అంజీ వెంటనే అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తనని ఎందుకు వదిలేశారని మహమ్మద్ సత్యమూర్తిని అడుగుతాడు. దానికి సత్యమూర్తి ఏం సమాధానం చెప్పడు. కానీ సులేమాన్ మాత్రం ఏదో అర్థమైనట్టు చిన్నగా నవ్వుతాడు. ఆ తర్వాత తన తండ్రిని కలిసినందుకు మహమ్మద్ కూడా సంతోషిస్తాడు.
అయితే అదే రోజు చీకటి పడిన తరువాత ఊరి మధ్యలో సత్యమూర్తి నిలబడి ఇంద్రావతి పుస్తకం చదువుతాడు. అలా అతడు పూర్తిగా పుస్తకం చదవడం పూర్తయిన తరువాత చుట్టూ ఉండే వాతావరణంలో మార్పు మొదలవుతుంది. దాంతో అకస్మాత్తుగా కలిగిన ఈ మార్పుకు ఊరి ప్రజలు ఇళ్లలో నుండి బయటకు వస్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాక చూస్తుంటారు. అప్పుడు పుస్తకం నుండి ఇంద్రావతి బయటకు వస్తుంది. అలా దయ్యాన్ని చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో దయ్యం సత్యమూర్తి దగ్గరకు వచ్చి, కథ పూర్తయింది, ఇప్పుడు చెప్పు నా చావుకు కారణం ఎవరో, లేదంటే ఈ ఇంద్రావతి చేతిలో నీ ప్రాణాలు పోతాయి. నేను చెప్పేది నిజమో కాదో నీకెలా తెలుస్తుంది ఇంద్రావతి? ఒకవేళ నా ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎవరైనా అమాయకుడి పేరుని నేను చెప్పొచ్చు కదా. ముందైతే ఎవరో చెప్పు, ఆ నిజం ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చనిపోయిన ఇంద్రావతి తిరిగి దయ్యంగా రావడం ఏంటని ప్రజలు ఆశ్చర్యపోతారు. అయితే తనని చంపింది అంజీ అని సత్యమూర్తి చెబుతాడు. ఆ మాట వినగానే అక్కడి నుండి మాయమైపోతుంది. అయితే కొద్దిసేపటి తర్వాత మంచం మీద పడుకున్న అంజీకి దయ్యం అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో దయ్యాన్ని చూసి అంజీ అక్కడ నుండి పారిపోవాలని అనుకుంటాడు. అప్పుడు చుట్టూ ఉండే రాళ్ళు వాటంతటవే పైకి లేచి తన మీదకు మనిషి విసిరినట్టు వస్తాయి. దాంతో అతడు ఆగిపోయి భయపడుతుంటాడు. ఆ తర్వాత దయ్యం అతని నోటి వెంట నిజం చెప్పిస్తుంది. అదంతా విన్న ఊరి ప్రజలు ఆశ్చర్యపోతారు. అసలు ఇంతకాలం పాటు తనని చాలా తప్పుగా భావించామని సిగ్గుతో తలదించుకుంటారు. అసలు నీ ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేయాలిరా? నువ్వు చేసిన పనికి నిన్ను ఏం చేసినా తప్పు లేదు. వద్దు ఇంద్రావతి, దయచేసి నన్ను విడిచిపెట్టు, కావాలంటే నేను చేసిన తప్పును ఒప్పుకొని జైలుకి వెళ్తాను అని అంజీ ప్రాధేయపడుతుంటాడు. అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు తనని ఈ క్షణమే శిక్షించమని ఇంద్రావతితో అంటారు. ఆ సమయంలో దయ్యం సత్యమూర్తి వద్ద నుండి పుస్తకం తీసుకుని వచ్చి అంజీ చేతికి ఇస్తుంది. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నా, నా ప్రాణాలు మాత్రం తీయకు ఇంద్రావతి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ పుస్తకాన్ని తెరిచి చూడు. ఆ సమయంలో అంజీకి దయ్యం చెప్పినట్టు చేయడం కాకుండా వేరే మార్గం లేదు. దాంతో అంజీ కళ్ళు మూసుకుని ఇంద్రావతి పుస్తకం యొక్క మొదటి పేజీ తెరుస్తాడు. అప్పుడు ఒక్కసారిగా మంట బయటకు వచ్చి అతన్ని కాల్చేస్తుంది. దాంతో అతడు కేకలు పెడుతూ అరుస్తుంటాడు. అలా పుస్తకంతో పాటు అంజీ కాలి బూడిదైపోతాడు. ఆ తరువాత దయ్యం తన భర్త కొడుకు వద్దకు వస్తుంది. నా వల్ల మీరంతా చాలా కష్టపడ్డారు, నన్ను క్షమిస్తారు కదా? అలా అంటావేంటి ఇంద్రావతి? నువ్వు ఎలా చనిపోయావో తెలియక మన బిడ్డకు నిజం చెప్పలేక ఒక మూగవాడిలా ఇన్ని రోజుల పాటు తనతో ఉన్నాను. కొన్ని క్షణాల తర్వాత ఇంద్రావతి ఆత్మ మెల్లిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అయితే ఊరి ప్రజలకు నిజం తెలియడంతో ఇంద్రావతి మీద నింద కూడా తొలగిపోతుంది. ఆ తరువాత నుండి సులేమాన్ మరియు మహమ్మద్ కలిసి సంతోషంగా ఉండేవారు. అలానే సత్యమూర్తి ఎప్పటిలా తన పుస్తకాలు చదువుకుంటూ మిగిలిన జీవితాన్ని సాగిస్తుండేవాడు. For more horror stories, please subscribe our channel.